కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పెదపల్లి గ్రామ పంచాయతీ బాకరపేటలో వెలిసిన ఎల్లమ్మ అమ్మవారి గుడి దేవతల సహాయంతో అమ్మవారి గుడి అభివృద్ధి చెందుతోంది. కోరిన వారికి వరాలు ఇచ్చే ఎల్లమ్మ అమ్మవారు బోనాలను గ్రామస్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలు సమర్పించనున్నారు. వచ్చిన భక్తులకు గ్రామ పెద్దలు అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలు దాతలు ముందుకొచ్చి ఆలయం అభివృద్ధి చేయాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు. కోట మండలం బాకరపేట గ్రామం పెద్దపల్లె పంచాయతీలో వెలిసిన మన ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి అభివృద్ధికి గాను ఈ పనులు మరమ్మతులు అట్టే నిలబడిపోయినందువల్ల కారణంగా కడప మధుసూదన్ రెడ్డి అనే మా ల్యాండ్ యార్డ్ అతన్ని భంగపడి ఈ అమ్మవారికి కల్పించినాము. ఆయన సహకారంతో ఆ రేకులు పైపులు వేసినవన్నీ ఆయన సాయంతో మేము చేసి కట్టించి ఇక్కడ అమ్మవారు వానకు ఎండకు ఎండుతంటే చూడలేక ఆ కొయ్యలు వచ్చి ఆమె నెత్తిన పడుతుంటా భరాయించలేక నేను ఆమె భక్తుని కనుక నేను ఎల్లయ్యను, ఆమె ఎల్లమ్మ తల్లి. అందుకు మా ఎల్లమ్మ తల్లి భక్తులని అడగగానే రెండో మాట ఎదురు చెప్పకుండా మాకు నువ్వు ఏమి కావాలనో తెచ్చుకొని అమ్మకు చేపించు, మేమున్నాం, నీకు ఒక్క పైసా ఎవరిని కూడా అడగకూడదు, మేమే ఇస్తాము అని సహకరించి మమ్మల్ని ఈ రేకు లేపించి వచ్చే బేస్తవారం నాటికి బోనాలకు ఏర్పాటు చేయాలని అనుకొని నా ప్రతిజ్ఞ నెరవేర్చుకొని అన్నగారి సహాయం దీనికి కింది పక్క ట్రైల్స్ అన్నీ కూడా నేనే ఇప్పించానని అన్న సాయం చేయటంతో నేను ఎంతో సంతోషపడి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై ఎల్లమ్మ తల్లి, జై జై చెప్పలెల్లమ్మ ఎల్లమ్మ తల్లి.